మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంకటహర చతుర్థి. అయితే ఈరోజు ప్రత్యేకించి దీని మీద దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు చిన్న కథను విందాం. కురు పాండవ సంగ్రామం ముగిసిన తరువాత వ్యాస మహర్షి భారత గాథ అమూల్య గ్రంథం ఊహించాడు. కానీ దానిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించటం ఎలా, ఈ కథను రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు వ్యాస మహర్షి. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు. వ్యాస మహర్షి పరమేష్ఠికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మ, మహర్షి, ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వర్ని ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్థించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి గజాననుడికి నమస్కరించి, లంబోధర, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనసులో ఊహించుకున్నాను. అది నేను చెప్తూ ఉంటే మీరు వ్రాసుకుపోతూ ఉండాలి, ఏమంటారు స్వామి అని అడిగారు. అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను వ్రాస్తూ ఉన్నప్పుడు నా లిఖిని క్షణమైనా ఆపడానికి వీలులేదు, అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు. ఇది చాలా కఠినమైన నిబంధన, అయినా సరే వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, దేవా, నేను చెప్పేదాని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతూ ఉండాలి, అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్న వేశాడు మహర్షి. గణనాథుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయటం వలన మహాభారత కథ గ్రంథస్థమై అలరారింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించిన వాడు నారదుడు. గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు సుఖ యోగేంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్య కథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వేషంపాయనుడు. మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మ సూక్ష్మమంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు. ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదాంత సారమన్నారు. నీతి కోవిధులు నీతి శాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, నతిహాసికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రమమని శ్లాషించారు. విద్యలకు ఇలవేల్పు అయిన వినాయకుడు వ్రాయటం వలన భారత కథ సావధాన చిత్తులై విన్నవారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. ఇక వీడియోలోనికి వస్తే, ఆదివారంతో సంకష్టహర చతుర్థి కలిసి రావటం చాలా విశేషం. ఈ సందర్భంగా కెంపు మీద చెక్కిన గణపతిని పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. లేదా ఎర్ర చందనపు చెక్కతో తయారు చేయబడిన గణపతిని పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. కాబట్టి ఆదివారంతో కలిసి వస్తున్న సంకష్టహర చతుర్థి సందర్భంగా మీకు వీలైతే మాత్రం ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతిని కానీ లేదా కెంపు మీద చెక్కిన గణపతిని కానీ పూజామందిరంలో ఉంచి పూజ చేసుకోండి. గణపతి విశేషమైన అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి. అలా వీలు లేని పక్షంలో ఎర్రని రంగులో ఉన్న ఏ గణపతిని అయినా సరే తెచ్చుకుని పూజామందిరంలో ఉంచి పూజించుకోండి. ఇలా చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు లేని పక్షంలో బంగారు గణపతి, వెండి గణపతి, రాగి గణపతి లేదా మట్టి గణపతి లేదా శ్వేతార్ఘ గణపతి దేనినైనా సరే పూజకు ఉపయోగించుకోవచ్చు. సంకటహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి గణపతిని పూజించే సమయంలో ఎర్రటి పుష్పాలతో పూజిస్తే
ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే ఎర్రటి మందార పూలతో గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ముందుగా పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపు పిండితో ముగ్గు వేసి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయండి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచండి. ఒక తమలపాకును తీసుకుని దానిమీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వెయ్యండి. ఈ తమలపాకును గణపతి ముందు ఉంచి ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. వెండి ప్రమిదలో దీపం పెడితే మరీ మంచిది. గణపతికి ఇలా వెలిగించే దీపం అంటే ఎంతో ఇష్టం. సంకటహర చతుర్థి రోజు ఇలా తమలపాకు మీద దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి ప్రీతి కోసం గణపతి 108 నామాలు చదువుతూ ఎర్రటి పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. గణపతి 108 నామాలు చదవలేని వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న మంత్రాన్ని చదవండి. గం ప్రసాదాయ నమః. ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు లేదా 54 సార్లు లేదా 108 సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించండి. ఎర్రటి పుష్పాలు అందుబాటులో లేకపోతే ఎర్రటి అక్షింతలతో పూజ చేయండి. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత గణపతి ప్రీతి కోసం దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి. ఆదివారంతో కలిసి వస్తున్న సంకటహర చతుర్థి సందర్భంగా దానిమ్మ పండు గింజలు, యాపిల్ పండు ముక్కలు గణపతికి నైవేద్యంగా పెడితే గణపతి అనుగ్రహం వలన తొందరగా మీ సంకటములన్నీ కూడా, మీ సంకటాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకటములనేవి తీరిపోతాయి, మనో అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలా పూజ మొత్తం పూర్తి చేసుకున్నాక సంకట నాశక గణేష స్తోత్రాన్ని చదువుకోండి. దీని వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ స్తోత్రం చదవలేని వారి గణపతి షోడశ నామాలు చదవండి. గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు గణపతికి పూజ చేసే సమయంలో విపత్కర పరిస్థితులు ఉన్నట్లయితే, అంటే తీవ్రమైన కష్టాలు ఉన్నట్లయితే మాత్రం ఓం గం హేరంబాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదువుతూ గణపతిని పూజించండి. తీవ్రమైన కష్టాల నుండి బయటపడడానికి ఈ మంత్రం చదువుకోండి. లేదా మనో అభిష్టాలు త్వరగా నెరవేరడానికి గం ప్రసాదాయ నమః ఈ మంత్రాన్ని చదువుకోండి. ఈ రెండు మంత్రాల్లో ఏ మంత్రం చదవాలి అనేది మీ చాయిస్. ఇలా ఆదివారంతో కూడిన సంకటహర చతుర్థి సందర్భంగా గణపతిని పూజించండి. అలాగే గణపతి ప్రీతి కోసం నువ్వులతో తయారు చేసిన పదార్థాలు సమర్పించినా కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతిని పూజించేటప్పుడు మీకు అందుబాటులో ఉండే కొన్ని నేరేడు ఆకులు కూడా గణపతి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా చేసినా గణపతి అనుగ్రహానికి పాత్రులవ్వచ్చు. అలాగే గణపతి పూజలో అటుకులు, బెల్లం నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా పిల్లలకు పెడితే పిల్లల జీవితం బాగుంటుంది. కనుక ఆదివారంతో కలిసి వచ్చిన సంకటహర చతుర్థి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గణపతిని పూజించి సకల శుభాలను సిద్ధింపచేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.